సాయిబాబా మరియు భక్తురాలి పరీక్ష. ఈ కథ సాయిబాబా మరియు అతడి ప్రియమైన భక్తురాలిది. ఆవిడ అపారమైన భక్తిది. మరి పదండి విని తరిద్దాం. అనగనగా ఒకనప్పుడు రాంపూర్ అనే గ్రామంలో దీప అనే ఒక అమ్మాయి తన అత్తమామతో ఒక ఇంట్లో ఉండేది. తనకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలైనా కూడా తనకు సంతాన ప్రాప్తి కలగలేదు. కానీ ఆవిడ సాయిబాబాకి మహాభక్తురాలు. తను ప్రతి గురువారం సాయిబాబాకి వ్రతం చేసి ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేది. హే బాబా, నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండేలా చూసి నన్ను నా కుటుంబాన్ని ఎప్పుడూ చల్లగా చూడు తండ్రి. నాకు సంతాన ప్రాప్తి కలిగేలా దీవించు తండ్రి. అంతకు మించి నిన్ను నేనేమీ అడగను. దీప పూజ చేసుకుని బయటికి మెట్లు దిగుతూ ఉండగా తనకి ఆ మెట్ల మీద ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు. తను చాలా చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. దీప ఆ పిల్లాడి బాధ చూడలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాణ్ణి ఎత్తుకుంటుంది. ఏడుకు నాన్న, నేనున్నాను కదా. ఊరుకు నాన్న. దీప ఆ పిల్లాడి ఏడుపుని ఎంత ఆపుదామని ప్రయత్నించినా తనకు సాధ్యపడదు. కనుక తను ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అత్తమామకు ఆ పిల్లాడి గురించి మొత్తం చెప్తుంది. అరే దీప, ఎవరి పిల్లాడు? చూడ్డానికి చాలా చిన్న పిల్లాడిలా ఉన్నాడు. ఎక్కడి నుండి తీసుకొచ్చావు? తెలీదత్తమ్మా, నేను గుడి నుండి బయటకొస్తున్నప్పుడు మెట్ల మీద ఈ పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు. వాడి బాధ చూడలేక నా మనసు ఉండబట్టలేక వాణ్ణి ఎత్తుకొని తీసుకొచ్చేశాను. నేనేమైనా తప్పు చేశానా అత్తమ్మా? మంచి పని చేశావమ్మా. ఏమో ఆ బాబా, నువ్వు అమ్మగా పిల్లల్ని బాగా చూసుకోగలవో లేదో, ప్రేమగా పెంచగలవో లేదో అని పరీక్ష పెడుతున్నాడేమో. హే బాబా, ఒకవేళ ఈ పరీక్షలో నా కోడలు పాస్ అయితే మాత్రం తనకి సంతాన ప్రాప్తి కలిగేలా దీవించు తండ్రి. దీప ఆ పిల్లాడిని ఆ సాయిబాబా ప్రసాదించిన అద్భుతమనుకొని తన పేరు సాయి అని పెడుతుంది. తనని కంటికి రెప్పలా చూసుకుంటూ సొంత అమ్మలా పెంచుతుంది. ఇలా ఒక 6 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు సాయి ఆడుకుంటూ ఆడుకుంటూ హఠాత్గా రోడ్డు మీదకు వెళ్ళిపోతాడు. అక్కడ పిల్లాడికి ఎదురుగా శరవేగంగా ఒక కారు వస్తూ ఉంటుంది. ఇంతలో దీప గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లాడిని అక్కడి నుండి ఎత్తుకుని ప్రమాదం నుండి తప్పిస్తుంది. కానీ ఆ గందరగోళంలో దీప కాళ్ళ మీదకి కార్ టైర్ ఎక్కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అయ్యయ్యో, ఇలా ఎలా జరిగిందమ్మా? సాయి తెలియకుండా రోడ్డు మీదకి వెళ్ళిపోయాడత్తయ్య. అంతలో అటు నుండి ఒక కారు సాయి వైపుగా వస్తుంది. తనని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆ గందరగోళంలో ఇలా అయిపోయింది. నేను డాక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడాను. దెబ్బ చాలా చిన్నదట, కానీ ఆయనకు అర్థం కానిది ఏంటంటే ఆ టైర్ మీదకొచ్చిన వేగానికి కాళ్ళు శరీరం వేరవ్వాల్సిందంట. కానీ అంత చిన్న దెబ్బతో పోవడం అద్భుతమని అంటున్నారు. ఇదంతా నా సాయిబాబా వల్లే జరిగింది. ఆయనున్నంత వరకు నాకేమీ కాదు. దీప వాళ్ల భర్త రాకేష్ కూడా ఊరికొచ్చేస్తాడు. ఇలాగే ఒక 3 వారాలు గడిచిన తర్వాత దీప కూడా మెల్లగా నడవడం మొదలు పెడుతుంది. కానీ ఒకరోజు దీపకి మళ్ళీ ఆరోగ్యం బాగోదు. అప్పుడు రాకేష్ డాక్టర్ని పిలవగానే డాక్టర్ కుటుంబ సభ్యులందరికీ ఒక తీయటి వార్త చెప్తాడు. కంగ్రాచులేషన్స్, మీ కోడలు తల్లి కాబోతుంది. నిజంగానా? మీరు నిజమే చెప్తున్నారు కదా డాక్టర్? నిజమేనండి. మీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది? మీరు నిజంగా తాత కాబోతున్నారు. ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది డాక్టర్లు దీప ఎప్పటికీ తల్లి కాలేదని చేతులెత్తేశారు. కానీ అదే డాక్టర్లు ఇప్పుడు దీప తల్లి కాబోతుందని అంటున్నారు. దీప సంతోషానికి కూడా అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇదంతా నా సాయిబాబా దీవెన.
ఆయనే నాకు ఈ రోజు ఇంత సంతోషాన్ని ఇచ్చాడు. అతనంత కరుణమయుడు ఈ లోకంలోనే ఎవ్వరు ఉండరు. సాయిబాబా అంటే గుర్తొచ్చింది. మన సాయి ఎక్కడ? పొద్దుట్నుండి కనిపించట్లేదు. అరే అవునే, పొద్దుట్నుండి నాకు కూడా కనిపించలేదే. ఉండండి, నేను వెతికి తీసుకొస్తాను. సావిత్రి సాయిని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది, కానీ ఎక్కడ దొరకడు. దాంతో దీప కూడా సాయిని వెతకడానికని పరిగెడుతుంది. అన్ని చోట్ల వెతికి ఆఖరికి సాయిబాబా గుడి దగ్గర సాయి లోపలికి వెళ్తుండగా దీపక్ కనిపిస్తాడు. తను వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి చూస్తే తను సాయిబాబా విగ్రహంలోకి ఏకమై కలిసిపోతాడు. హే బాబా, అయితే అది నువ్వేనా? నాతో ఆడించుకుని లాలించుకున్న పిల్లాడివి నువ్వేనా? నాకింతకు ముందే అనిపించింది, కానీ ఈరోజు నమ్మకం కుదిరింది. దీపా, ఆ పిల్లాడిని నేనే. నేను నీకు ఒక పరీక్ష పెట్టాను, నువ్వా పరీక్షలో సఫలమయ్యావు. అందుకే నేను తిరిగి నా ఇంటికొచ్చేశాను. నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు. నీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. అందుకే నీకు సంతాన ప్రాప్తి కలిగేలా దీవించొచ్చాను. నీ కొడుకు చాలా తెలివైనవాడిగా లోకమంతా నీ పేరు నిలబెట్టేలా ఎదుగుతాడు. ధన్యోస్మి బాబా, ధన్యోస్మి. 9 నెలల తర్వాత ఒక చక్కటి పిల్లాడిని జన్మనిస్తుంది. ఆమె పిల్లాడి పేరు కూడా సాయి అని పేరు పెడుతుంది. సాయిబాబా దీవెన వల్ల దీప కష్టాలన్నీ దూరంపి తన జీవితాంతం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. సాయిబాబా మారువేషంలో భిక్షాటన చేస్తూ ఊరూరా తిరుగుతూ తన జీవనాన్ని సాగించేవాడు. అలా ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్తుంటాడు. తను వెళ్లే దారిలో కొందరు గ్రామస్తులు చేతిలో కుండలు పట్టుకుని వెళ్తూ ఉండడం గమనిస్తాడు. ఒక వ్యక్తిని అడుగుతాడు, మీరందరూ ఖాళీ కుండలు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? చూస్తుంటే పెద్దవారిలా ఉన్నారు, చీకటి పడుతుంది. ఈ టైంలో మీరు ఎటు వెళ్తున్నారు? ఫకీర్ బాబా నవ్వుతూ, నేనొక ఫకీర్ బాబాని. ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తూ ఇలా కాలాన్ని గడిపేస్తున్నాను. ఆ మాటలు విన్న మరొక గ్రామస్తురాలు, ఇలా చూడండి పెద్దాయినా, ఈ రాత్రికి మీరు మా ఊర్లోనే ఉండండి, మీకు భోజనం మేం వండి పెడతాం. ఆమె మాట్లాడుతూ ఉండగా ఫకీర్ బాబా కల్పించుకుని, అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మా ఊర్లో అన్నీ ఉన్నాయి ఫకీర్ బాబా గారు. ఊరికే అనలేదు పెద్దవాళ్ళు, కూరలో అన్నీ వేసి వండినా ఉప్పు వేయకపోతే ఆ కూర రుచి లేనట్టే అని. మా ఊర్లో అన్నీ ఉన్నా తాగడానికి మంచినీళ్లు లేవు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఒక మంచినీళ్ల బావుంది, అక్కడికి వెళ్లి మేమందరం మంచినీళ్లు తెచ్చుకోవాలి. ఇప్పటికే చాలా సమయం అవుతుంది, మీరు మా ఊరికి వెళ్ళండి, మేము మంచినీళ్లు తీసుకొచ్చి మీకు వంట చేసి భోజనం పెడతాం. ఆమె మాటలు విన్న ఫకీర్ బాబా, మీది ఎంత మంచి మనసు, చాలా సంతోషం. నేను భిక్షం అడగకుండానే నాకు భోజనం పెడతా అన్నారు. మీరు పెడతా అన్న భోజనం నేను తినాలంటే మీరు ఒక్కటి చేయాలి. ఏంటండి, ఏదో పెద్ద ఆయన ఆకలితో ఉంటాడు, భోజనం పెడదాం అనుకున్నాం, కానీ మీరేదో చేయాలి అంటున్నారు. మేమింకా చాలా దూరం వెళ్ళాలి, వెళ్ళనివ్వండి. ఇలా చూడండి, మీరు నిల్చున్న చోటే అక్కడ ఊట తవ్వండి, మీకు మంచినీళ్ళొస్తాయి. ఫకీర్ బాబా మాటలు విన్న ఆ ఊరి వాళ్ళందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. అయినా ఫకీర్ బాబా అవేమీ పట్టించుకోకుండా, మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండండి, అలాగే నవ్వుతూ అక్కడ ఊట తీయండి, మీకు కావలసిన మంచినీళ్ళొస్తాయి, అప్పుడు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఫకీర్ బాబా గారు, మేము చాలా చోట్ల నీటి కోసం చాలా బావులు తవ్వడం జరిగింది, కానీ ఎక్కడా నీళ్లు రాలేదు. ఇప్పుడు ఇక్కడ వస్తాయన్న నమ్మకం కూడా లేదు. అంతటా తవ్వారు కానీ ఇక్కడ తవ్వలేదుగా, ఏమో ఇక్కడ నీళ్లొస్తాయేమో. గ్రామస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ఫకీర్ బాబా మాటల మీద నమ్మకం కలిగి తను నిల్చున్న చోట తన 2 చేతులతో ఇసుకను తీసేస్తూ ఒక గుంటలాగా చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటికే ఆ గుంటలో నీళ్లొస్తూ ఉంటాయి. అక్కడున్న వాళ్ళందరూ ఆ నీళ్లను చూసి ఆశ్చర్యపోతారు. అందరూ ఫకీర్ వేషంలో ఉన్న సాయిబాబా దగ్గరికి వచ్చి దండం పెడతారు. గుంట తీసిన వ్యక్తి బాబా ముందు నిలబడి నమస్కారం చేస్తూ, మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు స్వామి, ఎన్నో ఏళ్లుగా మేము ఈ సమస్యతో బాధపడుతున్నాం, మీ దయవల్ల ఈ రోజుతో మా సమస్య తీరిపోయింది. మీరు మా ఊరిలోనే ఉండండి,
మేమందరం మీకు భోజనం పెడతాం. మా మాట కాదని అనకండి. ఇలా చూడండి, నేను ఒక్కచోటే ఉండలేను. మీరందరూ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి 2 రోజులు ఉండి వెళ్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం. మీకెన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఇక్కడ ఉండండి. వాళ్ళన్నట్టుగాని బాబాకి మంచి భోజనం చేసి పెడతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చిన్న గుంటగా ఉన్న ఆ నీటి గుంటని ఒక పెద్ద బావిగా తవ్వుతారు. తాడు సహాయంతో నీళ్లు తీసుకుని ఊరి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఫకీర్ బాబా ఆ ఊరి నుండి వేరే ఊరికి వెళ్లిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చంద్రయ్య అనే ఒక వ్యక్తి నీళ్ల కోసం బావి దగ్గరికి వస్తాడు. తాడు బావిలోకి వేసి నీళ్లు పైకి లాగుతుంటే చాలా బరువుగా అనిపించింది. బకెట్ కట్టి చాలా రోజులైంది కదా, తుప్పు పట్టి బరువుగా ఉన్నట్టుంది, రేపు సంతకు వెళ్ళినప్పుడు కొత్తది తేవాలి అనుకుంటూ బలంగా తాడును పైకి లాగుతాడు. నీటికి బదులు ఆ బకెట్లో దయ్యం ఉంటుంది. ఆ దయ్యాన్ని చూసిన చంద్రయ్య గట్టిగా అరిచేలోపే దయ్యం చంద్రయ్యను లోపలికి లాక్కుని వెళ్తుంది. అలా అప్పటినుండి ఆ బావి దగ్గరకు ఎవరు వెళ్లినా ఆ దయ్యం వాళ్ళందర్నీ బావిలోకి లాక్కునేది. ఆ విషయం ఊరంతా తెలుస్తుంది. దాంతో ఊరి వాళ్ళందరూ భయపడి ఆ బావి దగ్గరకు వెళ్లడం మానేసి పక్క ఊరు నుండి నీళ్లు తెచ్చుకుంటారు. కొద్ది రోజులకు ఫకీర్ బాబా అటుగా వెళ్తాడు. దాహం వేయడంతో ఆ బావి దగ్గరకు వెళ్తాడు. అక్కడే ఉన్న దయ్యం మారువేషంలో ఉన్న సాయిబాబాను గుర్తుపట్టి నమస్కారం చేస్తూ, సాయిబాబా నీకు కావాలంటే నీళ్ళిస్తాను, నన్నిక్కడి నుండి వెళ్లిపోమ్మని మాత్రం చెప్పద్దు. ఫకీర్ బాబా పూర్తిగా సాయిబాబాలా మారిపోతాడు. ఈ ఊరి వాళ్ళు ఎన్నో ఏళ్లుగా మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడ్డారు. నేనే వాళ్ళకి ఇక్కడ నీళ్లు వచ్చేలా చేశాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటే నువ్వేంటి ఇక్కడుండి అందర్నీ భయపెడుతున్నావా? నువ్వు ఉండేది ఇక్కడ కాదు, ఇక్కడి నుండి వెళ్ళిపో. సాయి, నేనీ ఊర్లో దొంగతనం చేశానని నన్ను ఎండలో నిలబెట్టి కొట్టి దాహం దాహం అన్నా నీళ్ళివ్వకుండా నా చావుకు కారణమయ్యారు ఈ ఊరి వాళ్ళందరూ. అందుకే ఈ ఊరి వాళ్లకు నీళ్లు లేకుండా చేశాను. ఇన్ని రోజులకు మీరొచ్చి వాళ్ళకి నీళ్లిచ్చారు. దయ్యం మాటలు విన్న సాయి నవ్వుతూ, ఇలా చూడు, ఎవరు చేసిన పాపాలకు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. వాళ్లను శిక్షించడానికి నువ్వెవరు? ఎవరి కర్మలను వాళ్లే భరించాలి. ఇక్కడి నుండి వెళ్ళిపో. సాయి మాటలు విన్న దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి గ్రామస్తులందరూ ఆ బావి నుండి నీళ్లు తీసుకెళ్తూ సంతోషంగా ఉంటారు.